हेलो बच्चा, नमस्कार। आप सभी कैसे हैं? मैं ठीक हूँ। आज हम 8वीं कक्षा के दूसरा पाठ राजा बदल गए शब्द अर्थ और उस प्रश्नों के उत्तर के बारे में जानेंगे। शब्द अर्थ देखो, पहला वन जंगल, अड़वी फॉरेस्ट, सिक्का नाणेम कॉइन, रास्ता मार्गम वे, सोना बंगारम गोल्ड, महाराज महाराजु किंग, आश्चर्य आश्चर्यम वंडर, आक्रमण आक्रमणा कैप्चर, सैनिक సైనికుడు సోల్జర్, లూట్న దోపిడి చేయుట లూట్, జవాబు ఆన్సర్, క్రోధ్ కోపం యాంగ్రీ, అహ్సాస్ భావన ఫీలింగ్, ప్రశంసా అప్రిషియేషన్, సంపతి ధనం వెల్త్, ఖర్చు చేయుట టు స్పెండ్, ప్రారంభం స్టార్ట్। ఓకే బచ్చా, సునో బోలో దేఖో। సునో బోలో అంటే వినండి చెప్పండి। ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చిత్రికే బారేమే అప్నే మిత్రం కే సాత్ బాత్ చీత్ కరు, అంటే ఇక్కడ పాఠంలో ఇచ్చిన చిత్రం గురించి మీ ఫ్రెండ్స్ అంటే స్నేహితులతో దాని గురించి చర్చించండి, మాట్లాడండి। సో ఇది కేవలం మాట్లాడడం కాబట్టి మీరు ఈ ప్రశ్నకు ఆన్సర్ రాయన అవసరం లేదు। సెకండ్, ఈ స్పాట్ కా కోయి దూసరా నామ్ క్యా హో సక్తా హే, అంటే ఈ పాఠానికి అంటే పాఠం పేరేముంది రాజా బదల్ గయా అని ఉంది, అలా కాకుండా ఇంకా వేరే ఏ పేరైనా ఈ పాఠానికి పెట్టవచ్చా అని ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్। ఈ స్పాట్ కా దూసరా నామ్ పరివర్తన్ రక్ సక్తే హే, అంటే పరివర్తన్ అంటే బదలావు అంటే మార్పు అన్నమాట। ఈ స్పాట్ కా దూసరా నామ్ అంటే ఈ పాఠం యొక్క మరో పేరు, మార్పు రావడం మార్పు అని కూడా పెట్టవచ్చు అనమాట। క్యూంకి రాజేష్కే కారణ్ రాజామే పరివర్తన్ ఆయా, ఎందుకని పరివర్తన్ అని పెడుతున్నామంటే రాజేష్ రాజేష్ వల్ల రాజు యొక్క రాజులో మార్పు రావడం జరిగింది, అందుకని ఈ పాఠంకి మనము పరివర్తన్ అనే పేరు పెట్టడము సరి అయినది। పడు అంటే చదవండి। ఇక్కడ క్వశ్చన్ ఏముందో చూద్దాము। भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं, अंटे अन्ना मी राजगारु इंत पेद्द सैन्य तीसुकोनी एक्कडिकी वेल्तुन्नारु, यह वाक्य जिस अनुच्छेद में है, अनुच्छेद अंटे एंटी पैराग्राफ, ये पैराग्राफ लो उंदी अनि अडुगुतुन्नारु। उसे पड़ो आ पैराग्राफ लो एक्कडैते सेंटेंस वच्चिंदो आ ई सेंटेंस नि मनमु चदवाली। और बताओ कि राजेश ने यह वाक्य किस उद्देश्य से कहा, आ वाक्या चावी मेरे चेपालन मन चाले मनी वाक्या देश उद्देश्य राजेश सैनिक वेली वाक्या अड़गम वाक्या अड़गम जरिंदी। सो चूदा पाराग्राफ इकड़ చూడండి, ఈ వాక్యంలో ఇక్కడ లాస్ట్ 2 లైన్స్ కింద నేను అండర్లైన్ చేశాను, బాయి ఆప్కే రాజా ఇత్ని బడి సేనా లియే కహా జా రహే హే, అంటే ఈ వాక్యంలో ఈ బాలుడు ఈ వాక్యాన్ని ఎందుకు చెప్పి ఉంటాడంటే ఈ బాలుడికి ఇంతకుముందు సాధువు చెప్పిన ప్రకారం ఎవరైతే నీకు ఎక్కువ పేదవారుగా కనిపిస్తారో వారికి ఈ నాణాన్ని ఇవ్వమని సాధువు రాజేష్కి చెప్పడం జరిగింది।
రాజసు ఎవరైనా పేదవారు కనిపిస్తారేమో అని వెతుకుతూ ఉండగా రాజేష్కు రాజుగారి యొక్క పెద్ద సైన్యం కనిపిస్తుంది. ఆ సైన్యాన్ని చూసి రాజుగారు ఇంత పెద్ద సైన్యాన్ని చూసి ఎక్కడికి వెళ్తున్నారు అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో రాజేష్ సైనికుని వద్దకి వెళ్ళి ఈ వాక్యాన్ని అడగడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ బిట్ చూడండి. నీచే దియే గాయే వాక్య పాట్ పాటకే ఆధార్ పర్ సహీ క్రమే లిఖియే, అంటే క్రింద ఇచ్చిన వాక్యాలు సరియైన క్రమంలో లేవు, అంటే పాఠాన్ని ఆధారంగా చేసుకొని పాఠంలో చూస్తూ మనము వాక్యాలని సరియైన క్రమంలో వ్రాయాలి అన్నమాట. ఫస్ట్ వాక్యమే ముందు చూడండి. లీజియే మహారాజ్ ఆఫీసే రక్ లీజియే, అంటే ఉంచుకోండి మహారాజు రాజాగారు, ఈ ఆపిసేరకి అంటే ఈ నాణాన్ని ఉంచుకోండి, ఈ నాణాన్ని తీసుకోండి, లీజి అంటే తీసుకోండి. సెకండ్ వన్, మై రాజా హూం రాజా మై తుమ్హే తుజ గరీబ్ లగ్తా హూం, అంటే నేను రాజుని నేను నీకు పేదవాడిలాగా కనిపిస్తున్నానా. థర్డ్ వన్, బేటా ముజే క్యూన్ దేనా చాతే హో, అంటే ఓ బాలుడా నాకు ఈ నాణాన్ని నువ్వు ఎందుకు ఇవ్వదలుచుకున్నావు. ఫోర్త్ వన్, బాయి ఆప్కే రాజా ఇత్ని బడీ సేనా లియే కహా జా రయే, అన్నా మీ రాజుగారు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళుతున్నారు. ఫిఫ్త్ వన్, ఇసే తో కిసీ గరీబ్ కో దేదో తాకి వహా అప్నా పేట్ భర్ సకే, ఈ నాణాన్ని ఎవరైనా పేదవారికి ఇచ్చేయు, ఈ నాణ్యము వలన పేదవారి యొక్క కడుపు వారు తమ కడుపును నింపుకోవచ్చని ఈ వాక్యాలు, అంటే అక్కడి వాక్యాలు ఇక్కడ ఈ వాక్యాలు అక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని మనము సరి అయిన వాక్యాలను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏముంది, లీజియే మహారాజా ఆఫీసే రక్ లీజియే అని ఉంది. మై రాజా హూ రాజా మై తుజే గరీబ్ లగ్తా హూ, బేటా ముజే క్యూ దేనా చాతే హో, బాయి ఆప్కే రాజా ఇత్నీ బడీ సేనా లియే కహా జా రహే హే, ఇసే తో కిసీ గరీబ్ కో దే దో తాకి వహా అప్నా పేట్ భర్ సకే. ఇందులో ఫస్ట్ వాక్యం ఏదొస్తుంది, మొదటగా సాధువు కనిపించాడు కాబట్టి సాధువు అంటాడు ఏమని, ఏది ఎవరైనా పేదవారికి ఇవ్వమని చెప్తాడు. సో ఇది ఫస్ట్ సెంటెన్స్ అన్నమాట. ఫిఫ్త్ వన్ దాని పక్కన మీరు ఫస్ట్ నంబర్ అని వేసేయండి. తర్వాత బాయి ఆప్కే రాజా ఇత్నీ బడి సేనా లియే కహా జా రహే హే, అంటే సెకండ్ ఈ సెంటెన్స్ వస్తుంది. ఆ అబ్బాయి సైనికుడి దగ్గరికి వెళ్ళి మీ రాజుగారు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు అనే వాక్యము సెకండ్ వన్. తర్వాత థర్డ్ వన్ ఏది వస్తుంది, ఫస్ట్ వస్తుంది, రాజు దగ్గరికి వెళ్తాడు కదా, లీజే మహారాజ్ ఇసే రక్లియే, థర్డ్ వన్ వస్తుంది ఫస్ట్ది. తర్వాత రాజుగారు ఆశ్చర్యంతో అంటారు బేటా ముజే క్యూ దేనా చాతే హో, థర్డ్ వన్ ఉంది కదా, అది ఫోర్త్ సెంటెన్స్ అన్నమాట. లాస్ట్ మిగిలింది ఏమున్నది, మై రాజా హూ రాజా మై తుజే గరీబ్ లగ్తా హూ అనేది ఫిఫ్త్ వన్, అంటే కరెక్ట్ సరి అయిన వాక్యంలో ఇప్పుడు మనం ఉంచి రాసాము. ఒకసారి సరి అయిన వాక్యంలో చదువుతాను చూడండి. ఫస్ట్ వన్ ఏది వస్తుందంటే, ఇసేతో కిసీ గరీబ్ కు దేదే తాకి వహా అప్నా పేట్ భర్ సకే. సెకండ్ వన్, బాయి ఆప్కే రాజా ఇత్నీ బడే సేనా లియే కహా జా రహే హే. థర్డ్ వన్, లీజియే మహారాజ్ ఆప్ ఇసే రక్ లీజియే. ఫోర్త్ వన్ ఏమొస్తుంది, బేటా ముజే క్యూన్ దేనా చాతే హో. ఫిఫ్త్ వన్, మై రాజా హూ రాజా మై తుజే గరీబ్ లగ్తా హూ. వీలైతే మీరు ఇవి సరైన వాక్యంలో రాసి మీరు వీటిని మీ టీచర్కి వాట్సాప్లో సెండ్ చేయండి. లిఖో అంటే రాయండి, ఇవి ఈ ప్రశ్నలకు మీరు జవాబులు రాయాలి, అంటే సమాధానాలు రాయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కభీ కభీలో కిసీ వ్యక్తికు చిడాకర్, చిడాకర్ అంటే
సతాయించడం అన్నమాట, అంటే ఇబ్బంది పెట్టడం. యా తానే కస్కర్తం కర్తీ హే, అప్పుడప్పుడు కొంతమంది మనుషులు ఏం చేస్తూ ఉంటారు, ఏడ్పించడం జరుగుతుంది. లేదా తానే అంటే తిట్లు అన్నమాట, తిట్లు తిట్టడము జరుగు, తిట్ల వల్ల మనిషిని ఏడ్పించడం అనేది జరుగుతుంది. క్యా తుమ్నే యా తుమ్ పర్ కిసీనే ఇస్ తరహా ఆక్రమణ్ కియా హే, అంటే ఎవరైనా నిన్ను ఏడ్పించడం కానీ లేదా నువ్వు ఎవరినైనా ఏడిపించడం కానీ అలా జరిగిందా అని అడుగుతున్నారన్నమాట. క్వశ్చన్ ఆన్సర్ చూడండి. మైనే కభీ కిసీ కో నహి చిరాయా, అంటే నేను ఎప్పుడు ఎవరిని కూడా ఏడిపించలేదు, ఇబ్బంది పెట్టలేదు. అవునా థంక్యా, అంటే ఎవరిని కూడా సతాయించడం అంట, అంటే విసిగించడం. తంగ్ అంటే ఏంటంటే నేను ఎవరిని కూడా విసిగించలేదు. ముజ్పర్నే కిసీనే ఇస్ తరహాక ఆక్రమణ్ కియా, అంటే నా పైన నన్ను విసిగించే విధంగా నా పైన ఆక్రమణ, అంటే ఆక్రమణ అంటే దాడి చేయడం, అంటే వారు వారి మాటలతో ఇబ్బంది పెట్టడము జరిగింది. యది కోయి కర్తాభీ హైతో మై బడా సర్త కర్తాము, ఒకవేళ నన్ను గనక ఎవరైనా విసిగించాలని కానీ నా వెనక అంటే నన్ను ఇబ్బంది పెట్టాలని కనుక చూస్తే అటువంటి వారి నుండి నేను జాగ్రత్త సర్త కంటే జాగ్రత్తగా అలర్ట్గా ఉంటాను. దూసరా క్వశ్చన్ క్యా హై దేఖో, హమారే వ్యవహార్ సే రాజా కా సారీ హమారా వ్యవహార్ సే హమారే స్వభావ కా పతా చల్తా హే, అంటే మన ద్వారా మన స్వభావం ఏ విధంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. అంటే మనలో ఉన్న గుణాలు, మన స్వభావం ఏ విధంగా ఉన్నదనేది మనకు మాత్రమే అర్థమవుతుంది. రాజా కా స్వభావ కై సత, మరి రాజు యొక్క స్వభావం ఎలా ఉండే, అప్నే శబ్దమే లిఖి, అంటే రాజు యొక్క స్వభావం ఏ విధంగా ఉండే అనేది మీ మాటల్లో వ్రాయాలి. చూడండి ఇక్కడ ఆన్సరు. ఉస్ రాజా కా నా షూర్ సింహత, అంటే రాజా పేరేంటి షూర్ సింహ, అంటే ఇక్కడ రాజా కా స్వభావం గురించి అడిగారు కాబట్టి ఇక్కడ రాజు యొక్క నేమ్ మెన్షన్ చేయడం జరిగింది. ఉస్ రాజా కా నా షూర్ సింహత వహ వీర్ ఔర్ సూర్ రాజా థా, చాలా ధైర్యవంతుడు మరియు వీరుడు. వహా పడోసీ దేశ పర్ ఆక్రమణ్ కర్ణా చాతాత, గొప్ప వీరుడు, అందుకే గొప్ప వీరుడు ధైర్యవంతుడు కాబట్టి ఆ రాజు పక్క దేశం పైన ఆక్రమణ అంటే దాడి చేయాలని అనుకున్నాడు. యహ రాజేష్కే బాతోన్సే క్రోధువా సారీ వహ రాజేష్కే బాతోన్సే క్రోధువాత, అంటే రాజేష్ బంగారు నాణ్యాన్ని రాజుకి ఇచ్చాడు కదా, అందుకే రాజుకి రాజేష్ యొక్క మాటలతో చాలా కోపం అనేది వచ్చేసింది రాజుకి. అంతమే ఉసే జ్ఞానోదయువా, అంటే మొదటగా రాజు యొక్క మాటలు విని కోపం వచ్చిన చివరికి రాజేష్ మాటల యొక్క ఉద్దేశం అర్థమయ్యి రాజుకి జ్ఞానోదయం అనేది అయ్యింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. రాజా బదల్ గయా కహాని అగ్ని శబ్దమే లిఖి, అంటే మనకేదైతే లెసన్ ఇచ్చిందో ఆ సారాంశాన్ని మీ మాటల్లో వ్రాయండి అని ఇచ్చాడు. చూడండి, రాజేష్ నామక్ లడకా ఏక్ బార్ జంగల్ మే జా రహా థా, అంటే రాజేష్ అనే అబ్బాయి ఒకసారి అడవి ద్వారా అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. రాస్తేమే ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా, దారిలో మార్గంలో రాజేష్కి ఒక బంగారు నాణ్యము దొరికింది. ఉస్నే సోచాకి ఫేక్ నహి సక్తా క్యూంకి సిక్కా సోనే కా హే, అంటే అతను ఏమని ఆలోచిస్తున్నాడంటే ఈ నాణ్యాన్ని నేను పడేయను లేను, ఎందుకంటే ఈ నాణ్యము బంగారు నాణ్యం కాబట్టి నేను దీన్ని పడేయలేను. వహ రాస్తేమే ఆగేబడా,
అలా ఆ నాణాన్ని తీసుకొని దారిలో ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఉసే రాస్తే మే ఏక్ సాధు దిఖాయి పడా. అలా దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయా రాజేష్కి దారిలో ఒక సాధువు కనిపించాడు. రాజేష్ని సిక్క సాధువుకు దేనా చాహా. రాజేష్ వెంటనే ఆ బంగారు నాణాన్ని సాధుకి ఇవ్వాలని అనుకుంటాడు. సాధునే ఉసే ఏ గరీబ్కు దేనేకే లియే కహాత. సాధు ఏమని చెప్పాడు, ఆ బంగారు నాణాన్ని రాజేష్ ఆ బంగారు నాణాన్ని సాధువుకి ఇస్తే సాధువు ఆ బంగారు నాణాన్ని ఎవరైనా పేదవారికి ఇస్తే వారు వారి యొక్క కడుపును అంటే ఒక పూట కడుపుని హాయిగా తినగలుగుతారు అని అర్థం. సాధుకి బాత్ మాన్కర్ వహా ఆగే బడా. సాధువు చెప్పిన ప్రకారము ఆ బంగారు నాణాన్ని ఎవరైనా పేదవారు కనిపిస్తే వారికి ఇవ్వాలని నిర్ణయించుకొని ముందుకు నడుస్తున్నాడు. ఉస్నే దేకాకి రాజాకి సేనా జారహితి. అయితే అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతనికి దూరంగా ఒక రాజు యొక్క సైన్యము కనిపించింది. ఉస్నే సైనిక్ సే పూచా, రాజేష్ సేనా లేకర్ కహా జా రహా హే. సారీ, ఉస్నే సైనిక్ సే పూచా, రాజా సేనా లేకర్ కహా జా రహే హే. రాజేష్ వెంటనే ఆ సైనికుడి దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతున్నాడంటే, రాజా సైన్యాన్ని తీసుకొని, ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు? సైనిక్ని కహా రాజా శూర్ సింహ్ పడోసీ దేశ్ పర్ ఆక్రమణ కర్కే లూట్నే జా రహా హే. సైనికుడు ఏమని చెప్పాడు, రాజా శూర్ సింహ్ పొరుగు రాజ్యం పైన దాడి చేసి అక్కడ ఉన్న ధనాన్ని సంపదని దోచుకోవడానికి వెళ్తున్నారు అని సైనికుడు సమాధానం ఇచ్చాడు. యహ బాత్ రాజేష్కు ఖల్లే లగే, అంటే ఈ మాట వినగానే రాజేష్కి చాలా బాధగా అనిపించింది. క్యూంకి రాజా హోకర్ గరీబ్కి తరహా లూట్నే జా రహా హే. ఎందుకంటే ఎందుకు బాధ అనిపించింది అంటే, ఒక రాజు అయి ఉండి పేదవాడిలాగా మారి పక్క రాజ్యాన్ని దోచుకోవడము రాజు యొక్క ప్రవర్తన రాజేష్కి చాలా బాధగా అనిపించింది. ఇస్లియే ఉస్నే సోనికే సిక్కాకు రాజాకు దియా. ఇంకా వెంటనే రాజేష్ ఈ అందరికన్నా పేదవాడు రాజు అని నిర్ణయించుకొని, ఎందుకంటే రాజు దగ్గర చాలా ధనము సంపద ఉన్నప్పటికీ పక్క రాజ్యాన్ని దోచుకోవాలని ఆలోచించాడు కాబట్టి అందరికన్నా పేదవాడు రాజేష్కి రాజు అని అనుకొని రాజు దగ్గరికి వెళ్ళి ఆ బంగారు నాణాన్ని రాజుకి ఇవ్వడం జరిగింది. రాజేష్కు రాజాకు ఇస్ బాత్ పర్ గుస్సా ఆయా, ఫిర్ భీ లడ్కేకి కర్ణాస్వర్ నే రాజాకి భావనకు బదల్ లియా. రాజుకు ఆ బంగారు నాణ్యాన్ని ఇవ్వగానే చాలా కోపం అనేది వచ్చేసింది. అయినా ఆ పిల్లవాడు అంటే చాలా కరుణస్వరంతో రాజుగారితో మాట్లాడడం వల్ల ఆ చిన్న పిల్లవాడి యొక్క మాటలు రాజుగారిని అతని కోపాన్ని శాంతంలోకి మార్చివేయడం జరిగింది. ఉసే అప్నా గల్తీ కా అహ్సాస్ హువా. ఇంకా రాజేష్ మాట్లాడిన మాటలు విన్న తర్వాత రాజుకి తను చేసిన అహ్సాస్ అంటే తప్పు అన్నమాట, పొరపాటు తెలుసుకున్నాడు. రాజాని రాజేష్కి ప్రశంసకి ఆ సేనాకు వాపస్ లౌట్నేక ఆదేశ్ దియా. రాజా ఏం చేశాడు, రాజేష్ని ప్రశంస అంటే పొగడడం. రాజేష్ని పొగిడి రాజు సైన్యానికి ఏమని ఆదేశం ఇచ్చాడంటే తిరిగి వారి యొక్క దేశానికి వెళ్ళమని ఆదేశం అంటే ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. రాజాని అప్నే సంపతి గరీబోంకి సేవామే ఖర్చ్ కర్నా షురుకియా. ఇంకా రాజు అప్పటి నుంచి రాజులో వచ్చిన మార్పు వలన తన దగ్గర ఉన్న ధనము సంపద మొత్తం కూడా పేదవారికి సేవ చేయడంలో ఖర్చు పెట్టడము మొదలుపెట్టాడు.
शब्द भंडार चूँ उदाहरण देखिए और समझिए अंत उदाहरण चूसी अर्थम चुस्काली इसी तरह आगे कुछ शब्द लिखिए सॉरी इसी तरह आगे कुछ शब्द लिखिए अंत उदाहरण चूसी अर्थाल रायमान इकड़ मन को बिट द्वारा अर्थम होते मन को इक उदाहरण की ओर वर्ड इच्छा चूदा सैनिक सैनिक की लास्ट लेटर एदी का का तो मनम इंको क्रोत वर्ड तैयार कम कम की लास्ट ए वर्ड ये लेटर वल्ली तो न्यू लेट न्यू वर्ड तैयार मन अंटे मन की लास्ट लेटर एदी ना ना तो मल्ल वर्ड तैयार नल नल्लो लास्ट लेटर ला मल्ली ला तो क्रोत वर्ड तैयार लगन अंटे ఈ ఉదాహరణని చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే ఒక వర్డ్ ఇస్తారన్నమాట ఆ వర్డ్ లాస్ట్ లెటర్ ద్వారా మనం కొత్త వర్డ్ని తయారు చేయాలి అయితే ఇక్కడ మనకు ఎగ్జాంపుల్కి త్రీ ఇచ్చాడు సారీ ఎగ్జాంపుల్ కాదు వర్డ్స్ త్రీ ఇచ్చాడు ఈ త్రీ వర్డ్స్తో మనము ఏవైనా లాస్ట్ లెటర్తో వచ్చే వర్డ్స్ తయారు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జంగల్ అని ఇచ్చాడు కదా జంగల్లో లాస్ట్ లెటర్ ఏముంది లా అనింది లా అనంటే లత ఏ వర్డ్ తయారు చేయొచ్చు లత లత అంటే లతలో లాస్ట్ లెటర్ ఏముంది తా ఉంది తానా లతతో లాస్ట్ లెటర్ తా వచ్చింది తాతో ఒక వర్డ్ ఏ తయారు చేయొచ్చు తానా ఈ తానాలో లాస్ట్ లెటర్ ఏముంది నా నాతో మళ్ళీ ఒక వర్డ్ తయారు చేయాలి కొత్త వర్డ్ నామ్ ఇంకో వర్డ్ ఏం తయారు చేయొచ్చు మాతో మనని తయారు చేయొచ్చు సో ఈ విధంగా ఇక్కడ ఇంకా రెండు వర్డ్స్ ఉన్నాయి దేశ్ ఒకటి ఏక్ ఒకటి ఈ రెండింటిని కూడా మీరు లాస్ట్ లెటర్తో ఒక కొత్త వర్డ్ని తయారు చేస్తూ మీ టీచర్కు మిగిలిన ఎగ్జామ్ మిగిలిన వర్డ్స్ రాసి వాట్సాప్ చేయండి